హలో అందరికి, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ ఫిష్ పులుసు చేశానండి, ఆదివారం కదా. ఇవాళ చాలా బాగుంటుందండి ఫిష్ పులుసు. ఒక్కొక్కరం ఒక్కోలా చేస్తాం కదా. మంచి చేపలు దొరికాయండి ఇవాళ. భలే వచ్చిందండి పులుసు కూడా. రెడీ చేసుకుందామండి పులుసు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నానండి, వాటిని వేయించుతున్నాను. ఇంతకుముందు అయితే పొయ్యిలో కాల్చుకునే వాళ్ళం కదండి ఉల్లిగడ్డలు. ఫిష్ ముక్కలకండి ఉప్పు కారం మసాలా పసుపు అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపానండి. మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఉల్లిగడ్డలు వేగాయి కదండి, తీసేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డలలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి రుబ్బానండి. ఫ్రెష్ అల్లం, ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి అయితే బాగుంటుంది కదా. జీలకర్ర కూడా వేసాను కొంచెం. ఆ ముద్దను మొత్తం ఇందులో నూనెలో వేసుకొని కలుపుకుందామండి. ఫిష్ పులుసుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కదండి, పులుసులు అంటేనే నూనె ఎక్కువ ఉండాలి. ముక్కలు మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మసాలా అంత వేగింది కదా, అందులో ముక్కలు పెట్టేద్దాం. ముక్కలు పెట్టేసి ఒక్కసారి టర్న్ చేసుకుందామండి. ముక్కలన్నీ పెట్టేశాక నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఇవాళ అంతా దగ్గర దగ్గర 3.5 కేజీస్ ఉందండి ఈ ఫిష్. ఇది సగం పులుసు చేశాను, సగం ఫ్రై చేశాను. ఇంతకుముందు ఫ్రై చేసిన వీడియో మన ఛానల్లో ఉందండి, అది చూడండి. ఇలా టర్న్ చేసుకొని మూత పెట్టుకుందామండి. మా వీడియో చూస్తున్నారండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రై కూడా అవుతుంది చూసారా అండి, పెద్ద పెద్ద ముక్కలండి, చాలా బాగున్నాయి ఇవాళ ఫిష్. అంత మగ్గినాయి కదండి, నూనె తేలాక చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను, అది వేసేసాను. ఒక్కసారి ఇలా తిప్పేసుకుందాము. గరిట పెట్టకూడదండి, ముక్కలు చితికిపోతూ ఉంటాయి. మంచిగా ఇలా పెట్టేశానండి, చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఇంకా దగ్గర పడాలండి, ఒకసారి మళ్ళీ తిప్పి పెట్టేసుకుందాం. దగ్గర పడింది చూడండి, ఆయిల్ అంతా తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి అదొక స్పూన్నర వేసాను. కొంచెం మంచిగా కలుపుకోవాలండి ఇట్లా ముక్కలేం కదపకుండా. ఒకసారి ఉప్పు కూడా చూసుకుందాం, సరిపోతే మళ్ళీ ఒకసారి వేసుకుందాం. రెడీ అయిందండి పులుసు. గరం మసాలా వేస్తున్నానండి, ధనియాలు గరం మసాలా అన్నీ ఇందులోనే ఉన్నాయి పొడిలో. కొత్తిమీర కూడా వేస్తున్నాను లాస్ట్గా. భలే రెడీ అయిందండి, ఎంత చిక్కగా వచ్చిందో పులుసు కూడా, మంచిగా ఉంది. గుమ్మగుమ్మలాడిపోతుంది చేపల పులుసు అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి చిక్కగా. దీన్ని ఇప్పుడు వేరే డిష్లోకి తీసేసుకుందామండి. మా రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పులుసు. చేపల పులుసుతో ఇల్లంతా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఓకే అండి, బాయ్.